Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP entry lo kotha twist. Kotamreddy, what next? MLA Kotamreddy, Rajaki Adugulu, Yetu, TDP loki khayamani chebutunna vela, kotha twist lo tera meedaku vastunnayi. వచ్చే ఎన్నికలలో కోటమరెడ్డి టీడీపీ నుంచే పోటీ చేస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం తర్వాతనే కోటమరెడ్డి సొంత ప్రభుత్వంపైన ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఎంపీ ఆదాల వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. కోటమరెడ్డి ఎంట్రీపైన టీడీపీ నుంచి భిన్న వాదన వినిపిస్తోంది. మరి కోటమరెడ్డి టీడీపీలోనే చేరతారా, చంద్రబాబు సీటిస్తారా? తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో అందుతున్న సంకేతాలేంటి? వచ్చే ఎన్నికలలో తాను టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయం ఫైనల్ అని తేల్చి చెప్పారు. సొంత ప్రభుత్వంపైన ఆరోపణలు చేయడానికి ముందే చంద్రబాబు నుంచి సీటుపైన కోటమరెడ్డి హామీ పొందారని ప్రచారం సాగింది. దీంతో వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి ఆదాల, టీడీపీ నుంచి కోటమరెడ్డి నెల్లూరు రూరల్ బరిలో ఉంటారని అందరూ భావిస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు మాత్రం ఎక్కడా కోటమరెడ్డి పార్టీలోకి రావడంపైన సానుకూలంగా స్పందించలేదు. సీనియర్ నేత సోమిరెడ్డి లాంటి వారు ఎవరికి వారు సీట్ల గురించి ప్రకటన చేసుకోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం, కోటమరెడ్డి టీడీపీ నుంచే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారనే ప్రచారం ఉన్నా స్థానికంగా మాత్రం ఆ ఇద్దరికీ టీడీపీ నేతల నుంచి మద్దతు లభించడం లేదు. కోటమరెడ్డి టీడీపీలో చేరికపైన టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోటమరెడ్డి టీడీపీలో చేరికపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. తాను చంద్రబాబు, లోకేష్తో చర్చలు చేసిన సమయంలో ఆ ప్రస్తావన రాలేదన్నారు. కోటమరెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తే జిల్లా నాయకత్వంతో చర్చించిన తరువాతనే నిర్ణయం ఉంటుందని చెప్పారు. జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు ఈ విషయంపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. దీంతో కోటమరెడ్డి వైసీపీని వీడి పార్టీలో చేరినా, చంద్రబాబు ఆదేశించినా క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు, కేడర్ ఎంతవరకు సహకారం అందిస్తుందనేది ఇప్పుడు కొత్త సందేహాలకు తావిస్తోంది. అదే సమయంలో కోటమరెడ్డి టీడీపీలోకి ఎంట్రీ అధికారికమైతే ఇప్పటివరకు కోటమరెడ్డిపైన రాజకీయ పోరాటం చేసిన టీడీపీ నేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మరో చర్చ. కోటమరెడ్డికి టీడీపీలో ప్రాధాన్యత దక్కుతుందని అనుచరులు భావిస్తున్నారు. వైసీపీలో ఇప్పటివరకు కోటమరెడ్డి వెనుక ఫాలో అయిన వారు ఎన్నికల సమయానికి ఎంతమంది ఆయనతో నిలుస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం వైసీపీ నుంచి ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు మెజారిటీ సంఖ్యలో పార్టీకే మద్దతు ప్రకటిస్తున్నారు. కోటమరెడ్డి టీడీపీలో చేరితే కొద్ది రోజుల క్రితం వరకు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం సులువైన విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నుంచి వచ్చిన భరోసాతో వైసీపీని దాదాపుగా వీడిన ఎమ్మెల్యే కోటమరెడ్డి టీడీపీలో ఎదురవుతున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం సిద్ధం చేసుకుంటున్నారా అనే చర్చ కూడా వినిపిస్తోంది. అయితే చంద్రబాబు పైన కోటమరెడ్డి పూర్తి భరోసాతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది.